నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత ఆస్ట్రాలజర్ జ్యోతిషానంద సాచి జీవిఎల్ అంచార్యులు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నవగ్రహాలు నవగ్రహాలలో రాహు ప్లే చేసేటటువంటి రోలు అలాంటిలాంటి రోల్ కాదు అని చాలామందికి తెలిసిన విషయమే అసలు చాలా మాయావి చాలా చాలా డేంజరస్ గ్రహంగా కూడా అభివర్ణిస్తుంటారు అవునా అండి మీరు దీన్ని అయితే రాజం చేసినా రాహు చేస్తాడు బికారిం చేసేసినా కూడా రాహు చేస్తాడు ఆ క్యాపబిలిటీ ఉంటుంది రాహుకి అని వింటూ ఉంటాను అయితే ఏ ప్లేసెస్లో ఉంటే ఆయన చాలా బలవంతుడు ఏ ప్లేసెస్లో ఉంటే బలహీనుడిగా ఉంటాడనేది తెలుసుకోవాలనుకుంటున్నా లేకపోతే అసలు రాశి వైజ్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది మేషరాశిలో రాహు ఉంటే ఎలా ఉంటాడు వృషభం ఇట్లా వివరంగా మాట్లాడుకోవాలనుకుంటున్నా ఒకవేళ ఎందుకంటే రాహు చాలా ఇంపాక్ట్ చూపిస్తాడు కాబట్టి ఏ ఇప్పుడు శని 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 భగవానుడి మీద చాలా విషయాలు ఆపాదిస్తారు బాధాకరం ఆయన్ని తిట్టడం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు భయపడటం అవ్వచ్చు కానీ ఇంకా మిగిలిన కొన్ని పవర్ఫుల్ గ్రహాలు చాలా రోల్ని ప్లే చేస్తున్నప్పటికీ దాని గురించి తెలియని పరిస్థితి ఉంది మరి రాంగ్ ప్లేసెస్లో ఉంటే ప్రసన్నం చేసుకోవటం ఎలా మనకి మంచి రిజల్ట్స్ రావాలి అంటే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్తారండి శ్రీ గురుభ్యో నమః ఓం నమో నారాయణి మానవుని కష్టాలు తీరే వరకు భగవంతుడు సహకరించడు అవునా హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు భగవంతుడు ఎవరు కనపడతాడు పుణ్యాత్ములుగా దుర్మార్గులు కనపడతాడు దుర్మార్గులు వాడు వాడు ప్రపంచంలో ఎక్కువ కాలం ఉంటే చంపడానికి కనపడతాడా అది ఓ నమో నారా ఓ నమో నారా జనాయ అని వల్ల వేసుకున్న వాడికి ప్రహ్లాదుడు కనపడ్డాడు నారాయణుడు దేవుణ్ణి తిడితే కనపడతాడు శరణ్యసుడు కనపడ్డాడు తిట్టినందు కాదు తిట్టినందుకు కనపడ్డా భక్తుడిని ఇబ్బంది పెట్టినందుకు కనపడ్డా దాన్ని ఎలాగే తీసుకోవచ్చు భక్తులు ఇబ్బంది పెట్టినందుకే అంటే భక్తులను ఇబ్బంది పెట్ట పెట్టాలి మనకి కనపడాలండి బాబు కాబట్టి ఇక్కడ రాహువు అనేటువంటి వాడు హీజ్ ఏ గ్రేట్ మ్యానిపులేటర్ ఈ రాహువు విశ్వమండలంలో ఎక్కడ సొంత లివల కనీసం మన కేసీఆర్ గారన్నా డబుల్ బెడ్రూమ్ ఇద్దా ఉంటే అవకాశం దొరకటల్ మళ్ళీ ఆయన పట్టుకుని ఏడిపోతాడే ఆయన పెద్ద మ్యానుపులేటరు ఈయన కూడా చేస్తాడు మనకు డౌట్ ఉంది పోనీ ఆంధ్రమ అక్కడ అక్కడైనా యాభై ఐదు గజాలు ఇస్తున్నాడు ఉన్న వాళ్ళు చాలటం లేదు ఎప్పుడు కూడా ఈ రాహు ఏం చేస్తాడంటే అద్దె కొంపల్లో నివాసం చేస్తుంటాడు ఆయనకి సొంత ఇల్లు అంటూ లేదు రాహు కానీ కేతువుకు కానీ విశ్వమండలంలో ఇల్లు ఇవ్వలేదు ఈ రాహు ఏం చేస్తాడంటే ప్రేమగా చాలా సౌకుమార్యంగా సుకుమారంగా పలకరిస్తాడు ఏమండి నేను గత ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి నేను శనిగారింట్లో ఉండొచ్చానండి నేను ఆయన ఏదో పాపం కాస్త ఇబ్బంది ఉన్న నీళ్ళు ఖాళీ చేయమన్నారు వెంటనే మీరు పక్కన బుధుగ్రహం ఇంటి కలె ఆయన ఇస్తారు చెప్పారండి ఓహో శనిగారింట్లో ఉండొచ్చు అట్టే శనిగారింట్లో ఉన్నాడంటే మంచి కాస్త దమ్మున్న వ్యక్తే కాబట్టి సరే బుధులు ఏం చేస్తారంటే ఆయన అపార్ట్మెంట్లో పోర్షన్ ఇస్తాడు ఉండమని ఈ పోర్షన్లో చేరిన తర్వాత ఎక్కడ లేనటువంటి సంప్రదాయాన్ని చూపిస్తాడు రాహు సాధి మనం ఇల్లు కొనుక్కు కొనుక్కున్నాం అనుకుని అద్దెకి వచ్చారనుకోండి ఆ అద్దెకు వచ్చిన వాళ్ళు అసలు లే మనం లేచేటప్పటికే మన ఇంటి ముందు శుభ్రంగా చిమ్మేసి నీళ్లు చల్లేసి ముగ్గులు పెట్టేసి ధూప దీపాలు పెట్టేసి ఏమైనా వాళ్ళు మంచి రోజున గురప్రవేశం చేసుకున్నామండి పూజ చేసినాం పాయసం విషయం తీసుకునేవి ఇట్లా మొదటి నెలలో అడగకుండానే అద్దె చేస్తారు రెండో నెలలో కూడా అడగకుండా అద్దెకి చేస్తారు మూడో నెలలు ఇచ్చేస్తారు ఉంటాడు అబ్బా ఇంతకాలానికి నాకు సక్రమంగా అద్దెకి ఇచ్చేవాళ్ళు దొరికారని ఈ ఓనర్ ఏం చేస్తాడు ఈ టెనెంట్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ చివరికి రైతు బజార్లో పోవటం షాపింగ్లో పోవటం చివరికి వీళ్ళకు ఉన్నటువంటి రంధ్రాలు మొత్తం వారు చెప్పుకోవడం వారి రంధ్రాలు వీరు అంటే కష్టకాలు చెప్పుకోవడం ఇవన్నీ జరుగుతాయి అప్పుడు రాహు ఏం చేస్తానంటే వీడు ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని ఎంచుకుంటాడు డ్రాబ్యాక్స్ ఎంచుకొని ఫోర్త్ మంత్ రెంట్ ఇమ్మంటే సరే ఈ నెల ఇబ్బందిగా ఉంది కాస్త లేటుగా ఇస్తానంటాడు తెచ్చిస్తాడు లేటుగా ఇట్లా పోయే కొద్ది అవుతుంది నెలలు రోజులు సంవత్సరాలు గడుస్తుంటాయి అద్దెవుడు ఇల్లు ఖాళీ చేయడు ఏమయా గట్టిగా మాడితే తీసెళ్ళి కోట్లో పడేస్తాడు మా ఇంటి వరకు నడిపిస్తున్నాడు అండి దగ్గర ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు నేను ఖాళీ చేయను అంటే ఒక బలమైనటువంటి గ్రహం ఇంట్లో చేరి ఆ గ్రహంతో స్నేహం చేస్తూ అతని అవతల పక్క లోపాలు మొత్తాన్ని కూడా తెలుసుకొని అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు ఒక వింగు ఒక కోణంలో బలియుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని తా బలము తొలంగినేని పూర్ణుడై జ్వలనుడు తరి సఖ్యము చూపును వాయుదేవుడు ఇక్కడ నిప్పు గాలి మనం బలంగా ఉన్నప్పుడు అంటే నిప్పు బలంగా ఉన్నప్పుడు వాయుదేవుడు ఏం చేస్తాడంటే ఆ అరణ్య మొత్తాన్ని ఇళ్ల మొత్తాన్ని కలిసి పారేస్తాడు అదే దీపం చిన్నదిగా ఉన్నప్పుడు అదే గాలి ఆ దీపాన్ని దీపాన్ని ఆర్పేస్తాడు అదే ఉదాహరణలో రాహువు తనకంటే బలమైన గ్రహం కనుక మాట వినకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు వాడిలో ఏదైనా లోభం కనపడింది ఈ చెమ్మచక్క చెక్క చారాడు సినిమక్ గుడ్డలు చుట్టూ బదర్థమే చెప్పుకోలేడు బాధ దుర్యోధనుడు మాదిరిగా దుర్యోధన గదిలో కూర్చొని పాంచాలి పంచభద్రిక ఏమే ఏమేమే నివేట అన్నట్టుగా చివరికి ఒక రాజ్యాలు మొత్తం గుర్తు ఈ గుర్తు రావడం వల్ల ఏమవుతుంది వీడు ముందుకు పోలేడు వెనక్కి రాలేడు ఒకరికి చెప్పుకోలేడు చివరికి పిచ్చెక్కి నానాగతులు పడేస్తాడు రాహు అయితే చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి రాసుల వారిగా మాట్లాడుకుందాం అంటే ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతులకి కొన్ని రాసులు సహకరిస్తాడు కొన్ని రాసుల్లో ఇబ్బంది పెడతాడు కొన్ని రాసుల్లో న్యూట్రల్కి ఇస్తాడు కొన్ని రాసుల్లో యోగిస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రాహు దశలో ముఖ్యమంత్రి అయ్యాడు మాట్లాడుకుందాం వాళ్ళకి అర్థమయ్యేలాగా మేషరాశితో మొదలు పెట్టుకుంటే ద్వాదశ రాశుల గురించి మరి రాహు ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడండి మీ జాతక చక్రంలో అది స్త్రీ పురుషులు ఎవరి జాతక చక్రంలో అయినా సరే ఫస్ట్ మేషరాశిలో రాహు ఉన్నాడేమో చూడండి ఉన్నవాళ్ళకి ఈ ఫలితాలు ఇలా ఉంటాయి లేదు ఆసక్తి ఉన్నవాళ్ళు కనీసం ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే కాపీ చేసుకొని లేకపోతే రాసుకునే ప్రయత్నం చేయండి మేషరాశిలో స్త్రీ పురుషుల జాతకంలో ఎవరి రాశిలో అయినా సరే మేషరాశిలో కనుక రాహు ఉంటే ఆ జాతకులు స్థిర చరాస్తులను వృద్ధి చేసుకుంటారు నాలుగైదు ఇళ్ళు కట్టుకుంటారు ఒకటి కాదు గృహం వేరు గృహాలు వేరు వీరికి ఉంటాయి పొలాలు స్థలాలు అంటే పాడి పంటలు భోగభాగ్యాలు అనుకూలంగా ఉంటాయి మేషరాశిలో ఉండేటువంటి రాహువు జాతకులకు శుభ ఫలితాన్ని ఇస్తాడు అంటే మేషరాశి అధిపతి కుజుడు కుజుడు కాబట్టి కుజుడు సర్వ సైన్యాధిపతి కాబట్టి జాతక కుజుడు ఎక్కడున్నా సరే కుజుడు రాహువుతో కలిసి ఉన్నాడు కాబట్టి కుజస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కుజుడికి అత్యంత యోగ్యమైనటువంటి ఫలితాలు అక్కడ ఇస్తారు కాబట్టి మేషరాశిలో రాహువు జాతకులకి మంచి ఫలితాలు ఇస్తాడని మనకు పరాశర మహర్షి ఆయన సమహతంలో ఇచ్చారు అంతేకాకుండా మేషరాశిలో రాహు ఉన్న జాతకులు చాలా సాహసమైన ప్రయత్నాలు చేస్తారు కొండకు వెంట్రుకు ముడిగట్టి వస్తే కొండ వస్తుంది పోతే వెంట్రుకు పోతుంది అంటే తనకు ఆచరణకు మించినటువంటి కార్యాలని చేస్తుంటారు అయితే వీరిలో ఎక్కువ మంది విజయాలు సాధించడానికే ఎక్కువ ప్రామాణికత పొందుతారు దానితో పాటు అదృష్టవంతులవుతారు మంచి దూకుడుతనంగా ఉంటారు ఒకటే గుర్తండి మేషరాశిలో రాహు ఉంటే చాలు ఈ కందులు ఏ గ్రహాలను ఉండనేమండి సైంటిస్ట్లుగా వెళ్ళచ్చు నాసా డిఆర్డిఎల్ ఆర్డిఓ ఇటువైపు రక్షణ శాఖ వెళ్ళొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళచ్చు మిలిటరీ వైద్య రంగానికి వెళ్ళచ్చు బిఫార్మ్సీ డి ఫార్మ్సీ ఎంఫార్మ్సీ డాక్టర్ ఇవన్నీ మంచి విద్య ఉపాధి అందిస్తారు కాకపోతే మేషరాశిలో రాహు ఉన్నవాడు తప్పనిసరిగా ప్రేమ వివాహం చేసుకోవడానికే వెంపర్లాడతాడు అయినా లేటుగా అయినా లేటెస్ట్గా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకొని ప్రేమిస్తూనే ఉంటాడు ఒకవేళ మీరు ఎవరన్నా ఇలా ఉండి ఇబ్బందులు పడుతున్నారనుకోండి మరి దాన్ని పరిహారం చెప్పాలి కాబట్టి బొగ్గులు ఒక గుప్పెడు సండ్ర బొగ్గులు సండ్రకర్రతో కాల్చిన బొగ్గులను నల్లగుడ్డలో కట్టి ఏదైనా నదిలో జలతర్పణం చేయండి మీరు ఊహించిన అమ్మాయి మీకు మీతో పెళ్ళవుతుంది సో కాబట్టి మేషరాశిలో ఉండేటువంటి రాహువు ఆ జాతకులకి మంచి ఫలితాలే ఇస్తాడు కాబట్టి రాహువు మేషంలో రాహుని చాలామంది అంటారు అది అసత్యము అట్లాంటిది ఉండదు యోగిస్తారు సో మేషంలో రాహువు మీకు అద్భుత ఫలితాలు ఇవ్వాలని మనసావాచకరమైన రాహుని ప్రార్థిద్దాం ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ రాసుల గురించి మాట్లాడుకుందాం యూ సో మచ్ అండి నమస్తే